మిస్టర్ వెంకటేష్, నీకు ఉత్తమ పోలీసుగా అవార్డు వచ్చింది. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్ మిస్టర్ వెంకటేష్. కంగ్రాట్. థ్యాంక్ యూ సార్. అంతేకాదు, మీకు త్వరలో ఎస్ఐగా ప్రమోషన్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మేము చెప్పేదానికంటే ఓమిస్ట్ గారు చెప్తే బాగుంటుందని పిలిచాం. థ్యాంక్ యూ సార్. మిస్టర్ వెంకటేష్, నిజాయితీలో నిన్నే ఆదర్శంగా తీసుకుని డ్యూటీ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక కానిస్టేబుల్ని డిపార్ట్మెంట్, ప్రభుత్వం ఇంతగా గౌరవించడం నా అదృష్టం సార్. హాయ్ భయ్యా. హాయ్, హౌ ఆర్ యు? యా ఫైన్ మధు, హీ ఇస్ రాజేష్, మై ఫ్రెండ్. హాయ్ రాజేష్, గ్లాడ్ టు మీట్ యు, ఐ యామ్ రాజేష్. చూడు తమ్ముడు, ప్రేమించుకుందామని ఆఫర్ ఇచ్చిన ఏ అమ్మాయిని ఎప్పుడు వదలకూడదు. అర్జెంటుగా హారికన్ లవ్ చేసి ప్రేమ ఎంతో మధురమైంది. మా చెల్లెలు మీకెలా తెలుసు? ఆ రోజు మేము ఇద్దరు పార్క్ లో ఉండగా ఆమె మిమ్మల్ని చూస్తుంది. చూడడం తప్పని చెప్పాను, మనము లవ్ చేసుకుందామని నాకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్లీజ్ మా చెల్లిని ఏం చేయకండి. నిజంగా హారిక మీ చెల్లెలేనా? ఏం చేయలేదు కదా. ఇంతవరకైతే ఏం చేయలేదండి. ఇప్పుడే హారిక దగ్గరికి వెళ్తాను. ఎంజాయ్. బాయ్. ఇవ్వు. నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా. సెక్సీ ఫిగర్. కదిరింది. అయ్యో, సర్వర్ డౌన్ అయిందా? ప్రియా, నేను ఊరు వెళ్తున్నాను, నీకేమైనా డబ్బు కావాలా? ఏం అక్కర్లేదండి. సరే, వెళ్ళొస్తాను. ఏమండి, మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. సరే రా, వెళ్దాం. ఏంటి? మా ఆఫీసులో మా బాసు నన్ను క్యాబిన్లో పిలిచి డబుల్ మీనింగ్గా మాట్లాడుతున్నాడు. సార్, దీపక్ గారు. ఏంటి, బాగున్నారా? బాగున్నాను. మీ ఆవిడ్ని చూడడానికి వచ్చావా? లేదు సార్, మీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చా. ఏంటో చెప్పు. మా ఆవిడ డబుల్ మీనింగ్ డైలాగ్తో వేధిస్తున్నారంట, మీకు ఇదేమైనా న్యాయమా? మీ ఆవిడికి నేనంటే ఇష్టం, ముందు అది తెలుసుకో. అబద్ధాలు చెప్పకండి సార్, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, జాగ్రత్త. మేడం గారు, ఎండి సార్ రమ్మంటున్నారు. అలాగే వస్తున్నాను. సార్ పిలిచారంట. ఏంటి, మీ ఆయనకి చెప్పావా? మీ ఆయన ఏదో పోటుగాడులో వచ్చి నాకు వార్నింగ్ చేస్తున్నాడు. అయినా నేను ఫస్టే ఏదో చేద్దాం అనుకున్నాను, ఇప్పుడు చేస్తా. నేనేం రోడ్ మీద పడలేదు. నువ్వు ఈ రోడ్ లో వస్తావని నా కార్ దిగి నీ బైక్ ఆపాను. ఇంట్లో ఏమీ తోచట్లేదు. అంతే కదా, వేరే ఫీలింగ్ అయితే ఏం లేదు కదా. వేరే ఫీలింగ్ కూడా ఉంది, అది నీతో చెప్పలేనులే. అయితే కూర్చో. హలో డాడీ. ఏమైందిరా, చెప్పు. మన ఆఫీస్లో పనిచేస్తున్న అమ్మాయిని నేను రేప్ చేశాను. ఆమె సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. పోలీసులు నా కోసం వెతుకుతున్నారు. మీరు ఎలాగైనా హోమ్ మినిస్టర్కి ఫోన్ చేసి నన్ను సేవ్ చేయండి డాడీ, ప్లీజ్ డాడీ. హలో. హలో డీజీపీ గారా? ఎవరండి? నేను హోమ్ మినిస్టర్ని మాట్లాడుతున్నాను. దీపక్ అనే కుర్రవాడిని అరెస్ట్ చేయడానికి వెళితే అతను పారిపోయాడు కదా. అవును సార్. అతను వదిలేయండి, కేసు వేరే వాళ్ళ మీదకి డైవర్ట్ చేయండి. కష్టం సార్. అలాగా నేను మినిస్టర్గా చెప్తున్నాను, చెప్పినట్టు చేయండి. అలాగే సార్. ఓకే బాయ్. చూడు, నువ్వు మీ నాన్న నా మీదకి రౌడీల్ని పంపించారు. ఆపదలో ఉన్న అమ్మాయిని కాపాడాను, కానీ వేరే ఉద్దేశం ఏమి లేదు. ఆ రౌడీలు మీ సిస్టర్ని ఏమైనా చేసుంటే నీ ఫ్యామిలీ బరువు పోయేది అన్నట్టు నీకు బరువు కూడా లేదుగా. మీ ఆఫీస్లో పనిచేసే ప్రియా అనే అమ్మాయిని నువ్వు రేప్ చేశావు. ఆ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. అది నాకు తెలుసు.
ఇలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న నీ చెల్లెల్ని ఎవ్వడు ప్రేమించడు, ఎవ్వడు పెళ్లి చేసుకోడు. ఇలా చేస్తే తొందరలో నువ్వు పోతావు. ఊరికి ఎందుకురా నువ్వు నీ డాడీ నోరేసుకుని ఎగురుతున్నారు. డాడీ చెప్పండి, డాడీ మిమ్మల్ని ఎవరో మన అమ్మాయి చుట్టూ తిరుగుతున్నారు. మన అమ్మాయి కూడా వాడిని ప్రేమిస్తున్నట్టు ఉంది. ఎవడు వాడు? ఇడుగో వాడే వీడు. వీడు ఎక్కడుంటాడు? ఈ పరిసర ప్రాంతాల్లో వారి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. రాజేష్ అంటే నువ్వేనా? నేనే. ఏంటి హారిక వెనుకబడుతున్నావు? నేను ఎవరో తెలుసా? మా డాడీ అవినాష్ గురించి నీకు తెలుసా? మా చెల్లి వెంటి పడద్దు. రాగండ్రా, ఇది నాకు సంబంధించిన మ్యాటర్. ఏంటి గొడవ? చలో చలో. ఇదేంట్రా, ఈ నెల ఒక్క సెటిల్మెంట్ కూడా రాలేదు. అలాగైతే ఈ నెల మీ శాలరీలు కష్టమేరా? ఏం తోచడం లేదు? ఏదైనా డైలాగ్ చెప్పరా? ఇన్స్పెక్టర్, నేనంతా మూర్ఖుణ్ణి కాదు. మాటలతో రెచ్చగొట్టి నన్నేమి చేయలేరు. చంపే స్థానంలో నేనున్నాను, చావు కందుబాటులో మీరున్నారు. ఆ వీరభద్రేను చంపేంత వరకు నేను మీకు లొంగను. వాడి శవం బగబగమండే మంటల్లో కాలితే తప్ప నేను మీకు దొరకను, దొరకను. మనోడు మరో చిరంజీవిరా. నమస్తే. మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మా? ఒరే రాజు, బోర్ కొడుతుంది, మెగాస్టార్ పాటకు డ్యాన్స్ చేయరా? అలాగే నా చేస్తా. హలో నరసింహ, ఒకని ఫోటో నీకు వాట్సాప్ చేస్తాను, వాడిని లేపేయాలి. నీకు భారీ సుపారీ ఇస్తాను. ఏరా, రౌండింగ్ అయిపోయిందా? మీరెవరో నాకు తెలీదు, నన్నెందుకు ఆపారు? నువ్వు అమ్మాయిని లవ్ చేయడం మానేయ్, లేదంటే చచ్చిపోతావు. అసలు ఈ అమ్మాయికి మీరేమవుతారా? ఎవరో డబ్బేసి నన్ను కొట్టడానికి వచ్చారా? కానీ నేను మిమ్మల్ని టచ్ చేస్తా. కానీ మొదటి దెబ్బ తినేవాడు ఇక్కడే అర లీటర్ రక్తం కారి చస్తాడు. రంధ్రా చూస్తాం. నమస్తే. నమస్తే. ఏంటి వీరన్న ఇలా వచ్చావు? నా భార్య నా మాట వినకుండా నన్ను హింస పెడుతుందన్నా. ఏమైంది? టయానికి ఇంటికి రావట్లేదు పెడుతుందన్నా. ఎందుకు లేట్గా వస్తున్నావు వీరయ్య? లేట్ అవర్స్ లో కూడా ఓటీ చేస్తున్నానన్నా, అనుమానం పడుతుంది. భార్య భర్తలు విడిపోతే సమాజంలో వాల్యూ ఉండదు. కలిసి ఉండండి, ఇద్దరు కలిసి హాయిగా కాపురం చేసుకోండి. ఓకే అన్న, వెళ్ళేస్తాను. వద్దమ్మా, కాళ్ళ మీద పడొద్దమ్మా, హాయిగా ఉండండి. రాధా. వస్తున్నానండి. ఏంటండి, ఎటెళ్ళి వచ్చారు? న్యూస్ పేపర్ తీసుకుని వచ్చా. పేపర్లో ఇవాళ స్పెషల్ ఏంటండి? రాధా, మన అమ్మాయి శృతి ఫోన్ చేసింది. అలాగా. ఏమా శృతి, ఎలా ఉన్నావు? బాగున్నాను నాన్న. మీ అమ్మ నీ మీదే ప్రాణం పెట్టుకుంది. హాస్టల్లో ఉండడం కన్నా ఇంట్లోనే ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ మంత్ నుంచి ఉంటాను డాడీ. అమ్మకు ఒకసారి ఫోన్ ఇవ్వండి. శృతి నీతో మాట్లాడుతుందట. బాగున్నావమ్మా? నేను బాగున్నానమ్మా, చెప్పు. అన్ని సబ్జెక్ట్స్ లో నువ్వే ఫస్ట్ రావాలమ్మా. తప్పకుండా వస్తానమ్మా. 10th క్లాస్ లో లాగా ఇంజనీరింగ్ లో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఓకే. అలాగేనమ్మా, ఉంటాను. ఓకే, బాయ్. ఏవండి, అమ్మాయిని చూడలేక అస్సలు ఉండలేకపోతున్నానండి. త్వరగా తీసుకొచ్చేయండి. ఒక నెలలో ఎగ్జామ్స్ అయిపోతాయి, అప్పుడు తప్పకుండా తీసుకొస్తాను. సరేనా? సరే. ఓకే, ఆకలిగా ఉంది, టిఫిన్ చేద్దామా? ఓకే, పదండి. హాయ్. ఏంటి మా మామయ్య ఎక్కడ? మీ మామయ్య దగ్గర ఉండొద్దు అన్నావు కదా, నాకేం తెలుసు. వచ్చాడు చూడు. ఈ ఫ్లూట్ నాకు దెబ్బ ఇచ్చింది,
లోటు వాయిస్తే అమ్మాయి పడుతుంది అనుకున్నాను. 70 ఏళ్ళ ముసలు పడింది. కళ్ళు మూసుకోమని చెప్పి జంప్ అయి నేను ఇటు వచ్చేసాను. అమ్మో, ఏదైనా బాగా వాయిస్తే అదే వస్తుంది. మామయ్య ఎవరో ఒకరు స్పందించారు అన్నట్టు నువ్వు ఇన్స్ట్రుమెంట్ మార్చు. ఏంటంటే? ఓం కంజరాయ నమః. మీ మామయ్యకు డోల్ వచ్చింది. ఇదిగో నీ ఇన్స్ట్రుమెంట్. ఇదిగో ఫ్లూట్ తీసుకో. బాగా వాయించమని చెప్పు. కమ్ ఆన్ వాయించు. అల్లడు వాయించడంలో నా తర్వాత ఎవడైనా జోర్సే మారో. వాయించు దండాలన్నా. ఏంటి ఇలా వాయిస్తున్నావు? నీకు తెలుసు కదన్నా నాకు ఇంతవరకు పెళ్లి కాలేదు, నా లవ్ సక్సెస్ అవ్వాలని డప్పు వాయిస్తున్నానన్నా. ఏం వీరన్నా? నీ వల్ల మా సంసారం బాగైందన్నా. ఇప్పుడు మా ఆవిడ నేను చెప్పినట్టు వింటుంది. ఈ స్వీట్ తీసుకోండి. అందరూ బాగున్నారా? ఆ బాగున్నా. తీసుకోండి రా, తల ఒకటి తీసుకోండి. డప్పు కొట్టుకుంటూ చుట్టూ తిరుగు, ఎక్కడో చుట్టు దొరుకుతుంది. అలాగే వెళ్ళు, సంతోషంగా వెళ్ళు. డాన్స్ చేస్తున్నావంటే నువ్వు స్పందిస్తున్నట్టేగా, అంటే నన్ను లవ్ చేస్తున్నావా? డాన్స్ చేస్తే నేను నిన్ను లవ్ చేసినట్లా? మీరు నా పాటకు స్పందించారంటే నన్ను లవ్ చేసినట్టే లెక్క. అబ్బో, మీరు నన్ను లవ్ చేసినట్టే నువ్వు పడిపోయినట్టే లెక్క. అలా ఎలా అవుద్దమ్మా? అయ్యా నమస్కారం. అవుతుంది. వాడి పాటకు నువ్వు స్పందించావంటే నువ్వు మురళికే సొంతం. మురళి ఇస్ గుడ్ బాయ్. అన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ బాగా వాయిస్తాడు. కమ్ ఆన్ గో అహెడ్. అలాగే గోపాలన్న. అల్లుడు 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 అల్లుడు, నీ డప్పు టిప్పు వల్ల నా లవ్ సక్సెస్ అయింది. అల్లుడు, మేము పెళ్లి చేసుకోబోతున్నా. ఒక్క అల్లుడు అల్లుడు, ఈ డబ్బులు తీసుకొని అంజ వచ్చాయి. అంటే వద్దు మామా. అల్లుడు, మీ అత్తను పరిచయం చేస్తాను. ఒక్క నిమిషం ఉండు. లవ్లీ మ్యాగీ, కమాన్ డార్లింగ్. ఈ రోజున మనం ప్రేమించుకోవడానికి పెళ్లి చేసుకోవడానికి కారణం మా అల్లుడే. దిస్ ఇస్ మ్యాగీ. హాయ్. హాయ్. థ్యాంక్ యూ.